యథాశ్రోత తదవక్త. ఇప్పుడు 1 గంట అవుతుంది, దారిపోయింది కదా. నేను పడుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ ఎందుకు మాట్లాడుతుందంటే మీరు వింటున్నారు అంతే. ఇది ఒక్కటే రీజన్, ఇది ఒక్కటే రీజన్. అయితే మీకు చెప్దాం అనుకుంది, అదేంటంటే ఒక ఆయన ఒక తాపీ మేస్త్రితో బిల్డింగ్స్ కట్టించేవాడు, కాంట్రాక్టర్. సో ఆయనకి ఇంకా రిటైర్ అయిపోదాం అనుకున్నాడు. అనుకుని ఒరే ఒక ఇల్లు కట్టు, ఇంకా లాస్ట్ నేను రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. వాడు అన్నీ చాలా చీప్ క్వాలిటీస్ అన్నీ పెట్టి, చీప్ వస్తువులన్నీ పెట్టి అది కట్టాడు. కట్టిన తర్వాత సార్ అయిపోయింది సార్ అన్నాడు. రే ఇది ఎవరికో కాదురా, నీకే అంత ఆలోచించాడు. అయ్యో ఇది నాకని తెలుసుంటే మంచి క్వాలిటీ వస్తువులు వేసుకుంటా. ఆవిడ నో చూడమ్మా అదిప్పు. అనుకున్నాడు వాడు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడే ఇతరుల విషయంలో మనం అలా ఉంటే అదే మనకు వస్తుంది. అందుకని క్వాలిటీ మన దగ్గర ఉంటే భవంతుడు కూడా మన రత్నం అలాగే ఇస్తాడు. ఇలాంటిదే ఇంకోటి